జై శ్రీమన్నారాయణ. వరలక్ష్మి వ్రతం రోజున మీరు చారుమతిదేవి పూజ చేసిన తర్వాత, అంటే వరలక్ష్మీదేవి పూజ చేసిన తర్వాత చారుమతిదేవి పూజ కథ మాత్రం వింటే చాలండి, మనకు సౌభాగ్యము సంపద అనేది చేకూరుతుంది. స్త్రీలకు సౌభాగ్య సంపద కలగజేసే వరలక్ష్మి వ్రతం కలదు. ఈ వ్రతము శ్రావణ శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున చేయాలి అని శివుడు పార్వతికి చెప్పాడట. ఓ పార్వతి, వరలక్ష్మి విధి విధానం చెబుతున్నాను వినుము. మగధ దేశములో కూడినంబను పట్టణమందు చౌరుమతి అను బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆమె భర్తనే దైవముగా భావించి ప్రతిరోజు ప్రాత కాలంలో మేల్కొని స్నానాదులు ముగించుకొని తన పతిని పుష్పములతో పూజించి అనంతరం అత్తమామలను సేవిస్తూ ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా జీవనం సాగిస్తుంది. చారుమతికి ఓ రోజున స్వప్నంలో వరలక్ష్మీదేవి కనిపించి, నేనే వరలక్ష్మీదేవిని, నీ భక్తిభావముల వల్ల ప్రసన్నమై ప్రత్యక్షమైనాను. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో నన్ను సేవిస్తారో వారి కోరికలు నెరవేర్చ గలను అని చెప్పగానే చారుమతి దేవి భక్తిభావంతో వరలక్ష్మీదేవిని ప్రదక్షిణ నమస్కారాలు చేసిందట. అక్కడలోనే నమస్తే సర్వలోకానం జనన్నే పుణ్యమూర్తయే, శరణ్యే త్రిజగద్వంద్వే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధంబుల స్తోత్రములు చేసి, ఓ జగన్మాత నీ దయ వలన అను నేను జనులను ధన్యులై విద్వాంసులుగా సకల సంపదల గలవా వారవుతారు. నేనే జన్మ జన్మలంతరంతో చేసిన పుణ్యం, ఏ జన్మలో చేసిన పుణ్యమో పుణ్యఫలమో నాకు ఇలా కనిపిస్తున్నావు అని, మీ పాద దర్శన భాగ్యం కలిగినది, నా జన్మ ధన్యమైందని స్వప్నంలోనే చారుమతిదేవి నమస్కరించి చారుమతిని ఉపచారములకు వరలక్ష్మీదేవి సంతృప్తి చెందింది. అనేక వరంబులు ఇచ్చి అంతర్ధానమైందట ఇక ఆ వరలక్ష్మీదేవి. చారుమతిదేవి నిద్ర నుండి లేవగానే ఇంటి చుట్టూ చూసిందట, ఇది కళా నిజమా అని చెప్పేసి వరలక్ష్మి ప్రత్యక్ష సంఘటన స్వప్నముగా గ్రహించి అత్తమామలతో ఇరుగు పొరుగు వారితో చెప్పిందట. శ్రావణ మాసం రాగానే వరలక్ష్మి వ్రతం ఆవశ్యముగా చేయమని చెప్పిందట. చారుమతిదేవి అను స్వప్న వృత్తాంతము విన్న స్త్రీలు శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారట. వీరు భాగ్యోదయంబు వలన శ్రావణ పూర్ణమందు వచ్చే శుక్రవారం వచ్చేసింది. ఆ రోజున వరలక్ష్మీదేవి చెప్పిన రోజుగా గుర్తించుకొని ప్రాతకాలంనే లేచి స్నానాదులు గావించుకొని చిత్ర వస్త్రములు కట్టుకొని గృహములో ఈశాన్య ప్రదేశమున అవు పెడుతూ అలికి మండపం ఏర్పరిచి ఏదో ఒక ఆసనంబు వేచి బియ్యము పోసి కలశమును ఏర్పరిచి దాని యందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి సాయంకాలమున చారుమతిదేవి తోటి స్త్రీలతో భక్తి శ్రద్ధలతో పద్మాకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రిత భవ సర్వథా అని ధ్యానం ఆవాహనాది షోడశోపచారము పూజ చేసి 9 సూత్రములు గల తోరణములు కట్టుకుని నానావిధ భక్ష్యభోజ్యంబులను వరలక్ష్మీదేవికి నివేదనములు చేసి ప్రదక్షిణ చేశారట. ఇక ఇట్లాగ మొదటి ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్ళ యందు గల్లు గల్లు మను శబ్దం కలిగింది. ఆ శబ్దం ఎలా వచ్చిందో అని కాళ్ళను చూడగా గజ్జలు మొదలగు ఆభరణములు కనిపించగా ఇది వరలక్ష్మీదేవి కటాక్షము భాగ్యమేనని చారుమతిదేవి స్త్రీలను పరమానందంతో రెండవ ప్రదక్షిణ చేయగా హస్తములందు కన్నులు మినమిట్లు గురిపేల కాంతులు గల నవరత్నం ఖచ్చితమైన కంకణములు మొదలగు ఆభరణాలతో 3వసారి ప్రదక్షిణలో సర్వభూషణాలంకరణ భూషితాదులయ్యారు. చారుమతి ఇల్లు స్వర్ణమయమైపోయింది. రథం గజం తుల తూరక వాహనములతో సౌభాగ్యములు నిండిపోయిందట. ఇక ఇంత వ్రత ప్రభావం, ఇదంతా కూడా వ్రత ప్రభావమే. స్త్రీలను గృహములను తీసుకొని గృహాలకు తీసుకొని పోవుటకు వారి ఇంటి నుండి గుర్రములు ఏనుగులు రథములు బండ్లు వరలక్ష్మీదేవిని పూజించిన ప్రాంతానికి వచ్చేసాయట. ఇక ఆ వ్రతానికి వచ్చేసిన స్త్రీలను ఇళ్ళకి తీసుకువెళ్ళటానికి ఇవన్నీ వచ్చేసినాయట. చారుమతి మొదలుగు గల స్త్రీలందరూ కూడా తమకు కల్ప
శాస్త్ర ప్రకారం పూజించేందుకు బ్రాహ్మణోత్తమని గంధ పుష్పాక్షంతలు పూజించి వారికి 12 భక్ష్యములు వాయునందంబు దక్షిణ తాంబులాలు ఇచ్చి నమస్కారములు చేసి బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వాదములు పొంది వరలక్ష్మీదేవి ఆ చుట్టూ పక్కకు వచ్చిన వాళ్ళందరికీ కూడా తాంబూలము ఇవన్నీ ప్రసాదాలన్నీ ఇచ్చి వాళ్ళందరికీ నమస్కారాలు చేసుకుని అక్షంతలు అయితే వేయించుకుందట.